భారత్ పై వైమానిక దాడులను తిప్పికొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్ ట్వంటీ వన్ విమానం కూలిపోయింది ఈ ప్రమాదంలో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్తమాన్పై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది శత్రు దేశానికి పట్టుబడతానని ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటానని తెలిసి కూడా భయభ్రాంతులకు లోను కాకుండా అతను కర్తవ్యం మరువలేదని పేర్కొంది మంటల్లో పడి కాలి బూడిదయ్యే పరిస్థితుల నుంచి బయటపడిన అభినందన్ తెలివిగా వ్యవహరించి తన వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేసి కొనియాడింది మిగ్ ట్వంటీ వన్ కూలిపోవడంతో పారాచూట్ సాయంతో దిగిన అభినందన్ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే పాకిస్తాన్ కు చెందిన డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం నడుముకు పిస్టాల్ తో ఉన్న ఓ పైలట్ పాక్ భూభాగంలో దిగాడు అక్కడున్న కొందరు యువకుల్ని ఇది ఇండియానా పాకిస్తానా అని అడిగాడు దాంతో అక్కడున్న యువకుల్లో ఒకరు చాకచక్యంగా ఇది ఇండియా అని బదులిచ్చాడు దాంతో భారత్ మాతాకి జై అంటూ అభినందన్ నినాదాలు చేశాడు నా నడుము విరిగిపోయింది దాహంగా ఉంది తాగడానికి మంచినీరు కావాలి అడిగాడు అయితే అక్కడున్న యువకుల్లో కొందరు అభినందన్ భారత నినాదాలు చేయడంతో కోపం పట్టలేకపోయారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ అరిచారు విషయం అర్థమైన అభినందన్ పిస్టల్ బయటకు తీశాడు దీంతో యువకులు రాళ్లు పట్టుకుని అతనిపైకి దాడికి యత్నించారు వారందరినీ గంతో బెదిరించి గాల్లోకి కాల్పుడు జరుపుతూ నడుముకు అంత పెద్ద గాయమైన అతను అరకిలో మీటరు దూరం పరిగెత్తాడు నీటి కాలువలో దాక్కుని తన జేబులో ఉన్న కొన్ని పత్రాలను మింగేశాడు మరికొన్నిటిని ముక్కలుగా చేసి నీటిలో కలిపేశాడు ఇదిలా ఉండగా ఫైటర్ జెట్ కూలిపోవడంతో అభినందన్ పారాచూట్ సాయంతో అభినందన్ కిందకి దూకేశాడని ఆ క్రమంలోనే అతను తీవ్రంగా గాయపడి ఉండొచ్చని డాన్ పత్రిక అభిప్రాయపడింది అయితే పాక్ భూభాగంలో పడిపోయిన అభినందన్ కు తీవ్రంగా కొడుతున్న వీడియో ఒకటి బయటికి రావడంతో తీవ్ర కలకలం రేగింది యుద్ధ ఖైదీలను హింసించరాదన్న జెనీవా ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తోందని తీవ్ర విమర్శలు వెలువెత్తాయి అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో పాక్ మరో వీడియో విడుదల చేసింది ఈ వీడియోలో అభినందన్ కాఫీ తాగుతూ క్షేమంగా ఉన్నట్టు తెలుసు ఈ సందర్భంగా పాకిస్తాన్ జవాన్ల ట్రీట్మెంట్ బాగుందని అభినందన్ తెలిపారు మీ లక్ష్యం ఏంటని పాక్ అధికారులు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పదలుచుకోలేదని పేర్కొన్నారు ఇక భారత జవాన్ వీరోచితంపై కథనం రాస్తే అక్కడి పాఠకులు ఆమోదించారని తెలిసి కూడా డాన్ పత్రిక కథనాన్ని ప్రచురించడం గొప్ప విషయమని పలువురు అభినందిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి